Hi, hello, welcome to Sunny's Sunny Rattann exclusive. ఇంతకీ ఈరోజు మీకు దేని గురించి చెప్తానన్నాను, ఈరోజు మీకు ఒక అద్భుతమైన ట్రెజర్ హంట్ స్టోరీ కోసం చెప్దాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? అయితే ఈ వీడియో చూసే ముందు దీని ముందు వీడియో అయినటువంటి ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకు అనేది తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది దానికి కంటిన్యూషన్ కాబట్టి. సరే, మనం అస్సలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగా ఒక పెద్ద ఎడారి. ఆ ఎడారిలో ఎప్పటి నుండో కాలగర్భంలో కలిసిపోయిన అపారమైన విలువగల నిధి ఉన్నట్లు కొంతమంది తెలుసుకున్నారు. దాన్ని ఎలా అయినా సరే చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే నిధిని అందరూ సొంతం చేసుకోగలరా? లేదుగా. అది కేవలం ఒక్కరికో లేదా కొంతమంది సమూహానికి మాత్రమే సాధ్యమైన పని. సరే, ప్రయాణం మొదలైంది. మనవాళ్ళు బయలుదేరారు. కొన్ని రోజులు ప్రయాణం సాగాక ఆ ఎడారిలో అంత ఎండ తట్టుకోలేక అక్కడికక్కడే కొంతమంది కుప్పకూలిపోయారు. అయినా మిగతా వాళ్ళు ఆగుతారా? ఆగరుగా. వెళ్తున్నారు. ఈసారి ఒక పెద్ద ఇసుక తుఫాను వచ్చింది. కొంతమంది వాళ్లతో తెచ్చుకున్న వస్తువుల్ని మరియు ఆహారాన్ని కోల్పోయి అక్కడే నిస్సహాయులుగా ఉండిపోయారు. మిగతా వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇలా కొన్ని వారాలు గడిచింది. అసలే అది ఎడారి కదా, అక్కడ ఏమీ దొరకవు, నీళ్లు ఉండవు, నీడ కూడా ఉండదు, నీరసం తప్ప. అయినా సరే మిగిలిన వారు ఉంటారుగా, నిధి కోసమే తమ జీవిత లక్ష్యం అన్నట్టుగా. అసలు వాళ్ళు ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. వారిలో కొందరు ఆ ఎడారిలో ఉండే విషసర్పాలకి మరియు ఇసుక ఊబులకి తమ ప్రాణాలను విడిచారు. ఇలా కొన్ని నెలల ప్రయాణం తర్వాత ఇంకొంచెం దూరంలోనే నిధి ఉంది అన్న సమయంలో వాళ్లతో తెచ్చుకున్నవి ఏమీ మిగలలేదు. నీళ్ళు అయిపోయాయి, ఆహారం లేదు, 90% వాళ్ళ ప్రాణాలని విడిచారు. ఇంకొంతమంది వెనుదిరిగారు, ఇంకొంతమంది మాత్రమే మిగిలారు. ఆ మిగిలిన వారు మొదటి నుండి చివరి వరకు చచ్చి చెడి ఎన్నో ప్రమాదాలను దాటి నిధి ద్వారం కొంచెం దూరంలోనే ఉంది అన్న సమయంలో పెద్ద తలుపు కనబడింది. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులను అవరోధాలను దాటుకుని చిట్ట చివరి వరకు నిలబడి ఎక్కడా తమ సహనాన్ని ధైర్యాన్ని ముఖ్యంగా వాళ్ళ నమ్మకాన్ని విడవకుండా వచ్చి అక్కడ నుంచుని ఆ తలుపు దగ్గర చూసేసరికి ఇంకా పెద్ద తాళం వేసింది. ఎలారా దేవుడా, ఇన్ని దాటుకుని వచ్చాం, ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత పెద్ద తాళం ఉంది అని సర్లే ఏదోటి చూద్దామని చెప్పేసి ఒకడు ముందుకు వెళ్ళి ఆ తాళాన్ని ముట్టుకున్నాడు. ముట్టుకున్నాకేం జరిగిందో తెలుసా? తర్వాత భాగంలో చెప్తాను. నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారని, కథ మొత్తం తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉన్నారని. కానీ కొన్ని రోజులు ఈ సస్పెన్స్ ఉంచండి. అసలు ఈ కథకి, మన జీవితంలో జరుగుతున్న ప్రయత్నాలకి, వాటి వల్ల వచ్చే విజయాలకి ఎటువంటి సంబంధం ఉందో మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ ఈ కథ కొంతమందికి చెప్పాను. తెలిసిన వారు ఎవరైనా ఉంటే గనక ఎవరికి చెప్పరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని ఇష్టపడండి, మీ స్నేహితులతో పంచుకోండి, మీ విలువైన అభిప్రాయాలను నాకు తెలియచేయండి. తప్పకుండా మన ఛానల్ సభ్యత్వ నమోదు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, సీ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ సన్నీ.